ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో 14వ తారీఖు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు మార్కాపురం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ చైర్మన్ బాలమురళీకృష్ణ నాకు ఏ పార్టీ సభ్యత్వం ఉందో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. నేను ఏ పార్టీనో జిల్లాలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసని అన్నారు. నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాపై భౌతిక దాడులు చేస్తామని అన్నారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే పార్టీ నాకు షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను సమాధానం చెప్పడానికి కూడా సిద్ధమేనని అన్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని తెలిపారు. మార్కాపురం జిల్లా కోసం నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారమండి. సోదరులు, పెద్దలు, చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మార్కాపురం కౌన్సిలర్స్ అందరూ కూడా, వారు నేను ఏ పార్టీనో వారే అన్నారు. నేను ఏ పార్టీనో ఎవరికో తెలియదని చెప్పని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని, కానీ చిరంజీవి బాలమురళీకృష్ణ గారికి నేనేంటో తెలుసు. పార్టీలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి శాసనసభ్యులకి నేనేంటో తెలుసు. మన రాష్ట్ర మంత్రివర్యులు అయితే జిల్లాలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు కానీ, బాలినేని శ్రీనివాస రెడ్డి గారు కానీ, రాష్ట్రంలో ఉండే మంత్రులందరూ కూడా పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఎవరో తెలుసు. నేను ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని, రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీరాభిమాని, బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి వీరాభిమాని, ఈ ప్రాంత ప్రజల ఆశయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకులకి, ప్రతి ప్రజాప్రతినిధులందరికీ నేను వీరాభిమాని. నేను ఈ ప్రాంత ప్రజలు వెనుకబడిన ప్రాంతం మీద జిల్లా కావాలని, ఈ వాళ్ళందరి ఆశయాల కోసం రాబోయే తరాలకి ఉపయోగపడే విధంగా జిల్లా చేయాలని ఈ ఉద్యమంలో తనకే నేను మాట్లాడిన మాటలే కానీ ఏ వ్యక్తిగతం కాదు. వారు ఒక మాట కూడా అన్నారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులందరినీ కూడా నేను విమర్శించాను. నేను విమర్శించలేదు. కేవలం ఈ ప్రాంత ప్రజలు మనోభావాలకి నడుచుకోమని చెప్పాను. ఈ ప్రాంత ఆశయాల కోసం ఒక్కసారి అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. ఇలాంటి అవకాశం రాదని నేను జిల్లా సాధనకై ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ మనోభావాల్ని ఎక్కడైనా నేను బాధ పెట్టుంటే సభ్యులందరూ నాకు బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. నేను ఈ వార్నింగ్ని నేను వార్నింగ్ అనుకుంటా. మా పార్టీలో సభ్యులందరూ తెలిసో తెలియకో మాట్లాడతారు. నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు దూషించడం లేదు. నేను క్షమాపణ చెప్పాల్సినంత అవసరం, అలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయలేదు. నా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నా మీరు రాళ్ళతో కొడతారో, కర్రలతో కొడతారో, తరిం కొడతారో, ఏదైనా కొట్టండి, ఈ ప్రాంత ప్రజల ఆశయాల కోసం నేను దేనికైనా మీరు కొట్టినా కొట్టించుకోవడం సిద్ధంగా ఉన్నాను. ఒక్కటే మిమ్మల్ని కోరేది, నన్ను కొడితే ఏమొచ్చింది, మనందరం కలిసి ఆ దీక్షకు మద్దతు ఇద్దాం. ఒక వ్యక్తిని కొడతామో అది మంచి పద్ధతి కాదు. మన పార్టీలో అలాంటివి లేవు. పొరపాటున వారు కూడా తెలిసి తెలియక మాట్లాడి నేను కూడా అనుకుంటాను. పార్టీలో నా విలువలు ఏంటో అందరికీ తెలుసు. వ్యక్తిగతంగా నా స్థాయి, నా హోదా నేను చెప్పుకుంటే నా చిన్నతనం అయింది. పార్టీలో అందరూ చెప్తారు, తెలుసుకొని మాట్లాడండి అంతేగాని ఇలా మనం జనాల్లో పలచనబడేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఈరోజు ఆదిమూలపు సురేష్ గారు నాకు 22 సంవత్సరాలు పరిచయం. మీరు అడగండి.